నాలుగవ తరగతి తెలుగు ఏడవ పాఠం పద్య రత్నాలు డే 8 ఎనిమిదవ రోజు శుభోదయం పిల్లలు ఇప్పుడు స్వీయ రచన కింది పద్య పాదాలకు భావాలు సొంత మాటల్లో రాయండి అంటే మీకు ఏదైతే అర్థమైందో ఆ పద్యానికి ఆ పద్యం యొక్క భావాన్ని రాయమన్న పద్యం కాదు పద్య పాదం యొక్క భావం రాస్తే సరిపోతుంది అంటే ఒక వరుస యొక్క భావం రాస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ ఒకటి ధనము కూడబెట్టి దానంబు సేయక దాని భావం రాయాలన్నమాట ఈ ఒక్క పాదానికి ఒక్క వరుసకి భావం రాయాలి భావం చూడండి ఎవరికి ఒక రూపాయి కూడా దానం చేయకుండా సంపాదించిన డబ్బు అంతా దాచిపెట్టుకోవటం ధనము కూడబెట్టి దానంబు సేయక అంటే చాలా కూడబెట్టి ఎవరికి కనీసం ఒక రూపాయి కూడా దానం చేయకుండా అని భావం రెండవది ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు ఆ ఒక్కదానికి రాస్తే సరిపోతుందమ్మ భావం చూడండి స్నేహితులతో ఎంత స్నేహం ఉన్నప్పటికీ వాళ్ళని వెటకారం చేసి బాధ పెట్టకూడదు స్నేహితులతో ఎంత స్నేహం ఉన్నప్పటికీ వాళ్ళని వెటకారం చేసి బాధ పెట్టకూడదు మూడవది పరుల కొరకే నదులు ప్రవహించు భావం ఇతరులకు సహాయం చేయడం కోసమే నదులు పారుతున్నాయి ఇతరులకు సహాయం చేయడం కోసమే నదులు పారుతున్నాయి నాలుగవది మతములెన్ని ఉన్న మానవత్వం ఒక్కటే భావం ఎన్ని రకాలైన మతములు ఉన్నప్పటికీ తోటి మనిషికి సహాయం చేయడమే మనిషి యొక్క గుణం అని తెలియజేస్తుంది ఎన్ని రకాలైన మతములు ఉన్నప్పటికీ తోటి మనిషికి సహాయం చేయటమే మనిషి యొక్క గుణం అని తెలియజేస్తుంది కొడుకు పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు జవాబు ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడు తండ్రికి ఆనందం కలుగుతుందని కవి చెప్పాడు ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడు తండ్రికి ఆనందం కలుగుతుందని కవి చెప్పాడు కవి దానం చేయకుండా కూడబెట్టిన ధనం గురించి ఏమని చెప్పాడో మీ సొంత మాటల్లో రాయండి జవాబు కవి దానం చేయకుండా కూడబెట్టిన ధనంను తేనెటీగ ఎంతో కష్టపడి సేకరించిన తేనెతో పోల్చి చెప్పాడు ఆ తేనె గురించి కొంచెము కూడా కష్టపడని బాటసారికి ఏ విధంగా లభిస్తుందో అదే విధంగా దానము చేయకుండా తాను తినకుండా దాచిన ధనము పరాయి వాళ్ల పాలైపోతుంది అని కవి చెప్పారు కవి దానం చెయ్యకుండా కూడబెట్టిన ధనంను తేనెటీగ ఎంతో కష్టపడి సేకరించిన తేనెతో పోల్చి చెప్పాడు ఆ తేనె గురించి కొంచెము కూడా కష్టపడిని బాటసారికి ఏ విధంగా లభిస్తుందో అదే విధంగా దానము చెయ్యకుండా తాను తినకుండా దాచిన ధనము పరాయి వాళ్ళ పాలైపోతుంది అని కవి చెప్పారు బలవంతుడు పద్యం నుండి మీరేమి గ్రహించారో రాయండి జవాబు నేను చాలా బలవంతుడిని గొప్పవాడిని అని గర్వపడి ఎదుటివారిని తక్కువ చేసి బాధ పెట్టే విధంగా నడుచుకోకూడదు నేను చాలా బలవంతుడిని గొప్పవాడిని అని గర్వపడి ఎదుటివారిని తక్కువ చేసి బాధ పెట్టే విధంగా నడుచుకోకూడదు ఎంతటి బలవంతుడైనప్పటికీ కొన్ని సమయాలలో బలహీనుల వద్ద ఓడిపోవచ్చు ఎంతటి బలవంతుడైనప్పటికీ కొన్ని సమయాల్లో బలహీనుల వద్ద ఓడిపోవచ్చు అది ఏ విధంగా ఉంటుంది అంటే పెద్ద పామును చిన్నగా ఉండే చీమలన్నీ చేరి కుట్టి చంపేయవచ్చును అది ఏ విధంగా ఉంటుంది అంటే పెద్ద పామును చిన్నగా ఉన్న చీమలన్నీ చేరి కుట్టి
చంపేయవచ్చును. కాబట్టి ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు అని ఈ పద్యం నుండి గ్రహించాను. అమ్మా, ఇది ప్రశ్న జవాబులు స్వీయ రచనకు సంబంధించి. ఇవన్నీ కూడా చక్కగా తప్పులు లేకుండా రాసుకోండి. సరేనమ్మా, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు.